हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल गर्ल्स व्लॉग्स पुलगम की चेनक्कल पचड़ी एला चेसुकोवालो चूद्दामु मुंदुगा का चिंतपंडु नानबेट्टुकोनी ఒక 100 గ్రామ్స్ పల్లీలు తీసుకోవాలి రెండు మీడియం సైజ్ ఎర్రగడ్డలు ఒక 10 పచ్చి మిరపకాయలు తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పల్లీలు దోరగా వేయించుకోవాలి పొరగంలోకి చెనకల్ పచ్చడి సూపర్ గా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా దోరగా వేయించుకోవాలి పల్లీలు చూసారు కదా ఆ విధంగా దొరగ వేగాక పక్కకి తీసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి మీరు మీ స్పైసీని పట్టుకొని పట్టి వేసుకోండి పచ్చిమిర్చి నేను కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కారం పచ్చిమిరపకాయలు కారంగానే ఉన్నాయి సో అందుకని నేను వేసాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని వేపుకోవాలి హై ఫ్లేమ్ కొంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేపితే బాగా వేగుతాయి చూసారు కదా పులగానికి బియ్యం పెసరపప్పు నానబెట్టుకొని కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఎసురు వేసుకుంటున్నాను పులగం చెనకాయల పచ్చడి కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ విధంగా వేగాక పైకి దింపేశాను ఇప్పుడు పులగానికి పెట్టుకున్నాను స్టవ్ మీద యాక్చువల్లీ దీంట్లో నేను మీకు పులగానికి ఎలా వేసుకోవాలో చూపించలేదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈసారి ఇప్పుడు చట్నీ మిక్సీకి వేసుకుందాము ముందుగా పల్లీలు వేసుకున్నా నేను పొట్టు తీయకుండా వేసుకుంటాను ఇలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది తగినంత రాళ్ళుప్పు కడప సైడ్ ఈ రాళ్ళుప్పే వాడతారు సాల్ట్ ఎక్కువగా వాడరు ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి ఎర్రగడ్డలు వేసుకొని ఈ చింతపండు పులుసు తీసుకోవాలి గుజ్జంతా తీసుకోవాలి ఈ చింతపండు నీళ్ళు దాంట్లో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట చింతపండు వేయరు ఓన్లీ వాటర్ ఏ వేస్తారు పిండిన తర్వాత పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది అదిరిపోద్దంతే చూసారు కదా చట్నీ రెడీ అయిపోయింది
ఈ పక్క పులగవన్నం కూడా రెడీ అయిపోయింది. పులగవన్నం విత్ చెనక్కాయల పచ్చడి కాంబినేషన్ అదుర్ సంతే. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. పులగము, చెనక్కాయల పచ్చడి, నెయ్యి ఈ మూడు వేసుకొని తింటే నోరు బ్లాస్టే. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.